సార్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ లో కొందాం సార్ హ్యాపీగా, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ జాబ్ డ్యూటీ గురించి చెప్పారు సార్. పర్సనల్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ సార్, అందరూ మీరు గవర్నమెంట్ వీఆర్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అండి, వీఆర్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అండ్ వీఆర్ ఏ ఫ్యామిలీ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఒక ఐ మీన్ పెద్ద ఆస్తి ఉన్నటువంటి నేపథ్యం కానీ పెద్ద ఆస్తులు కానీ తాతలు సంపాదించి మా తాతలు నేతలు తిన్నారు మాదిరి మాకు అదంతా లేని పక్షంలో ఇప్పుడు ఏది లేని వాడు ఏమిటి? ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్, అంబేద్కర్ చెప్పినట్లుగా అది ఒక్కటి ఐ మీన్ మేము పూర్తిగా గుండెల్లో నింపుకున్న సిద్ధాంతం. ఏమిటి విద్య? విద్యను అభ్యసించారు మా నాన్నగారు, ఒక చిన్న ఉద్యోగం ఆయన చేశారు. ఆయన ఆయన విద్యను అభ్యసించి ఆయన ఒక ఉద్యోగం చేసేసి ఆయన పిల్లలుగా మమ్మల్ని ఓహో విద్య ద్వారా నేను కొంచెం వ్యవసాయం చేసి వ్యవసాయం నుంచి వచ్చి కొంచెం పిల్లల్ని కాస్త చదివించుకునే స్థాయిలో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ విద్య ద్వారా ఇక్కడికి వచ్చి ఉద్యోగం సంపాదించాలి, నా పిల్లలు ఇంకా మంచి ఉద్యోగం సంపాదించాలని మమ్మల్ని ఇంకా బాగా చదివించారు. ఓకే, సో వీ హావ్ స్టడీడ్ అండ్ ఐ మీన్ ఆ విధంగా మేము మళ్ళీ ఉద్యోగాలు తీసుకునేసి ఆ విధంగా మళ్ళీ మా పిల్లల్ని ఆ విధంగా అంటే ద ఓన్లీ ప్రాపర్టీ వి హావ్ ఎర్న్డ్ ఇస్ ఎడ్యుకేషన్ సార్. మీ తండ్రి రామ్మోహన్ నాయక్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎలా రావాలనిపించింది, అసలు ఏంటి మోటివేషన్? నాన్నగారు ఇందాక చెప్పినట్లుగా నేను పాపకొల్లు అని జులూర్పాడు మండలంలో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఉద్యోగిగా మొదలయ్యారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా తన జీవితం స్టార్ట్ చేశారు. ఓకే, అక్కడి నుంచి ఆయన ఆన్ ప్రమోషన్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ దాకా అయినారు. అయ్యి ఐ మీన్ ఖమ్మం జిల్లాలో ఐ మీన్ వేరియస్ పోలీస్ స్టేషన్స్లో సర్వ్ చేశారు ఆయన. ఆల్ త్రూ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ ఎ గ్రేట్ పోలీస్ మ్యాన్, గ్రేట్ ఆఫీసర్, ఒక మంచి చక్కని కుటుంబం నడిపించారు ఆయన. కుటుంబ నేపథ్యంలో అంటే పిల్లల్ని చాలా బాగా చదివించారు, పిల్లల మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. పిల్లల్ని అంటే తను చదువుకొని తను బాగుపడి మళ్ళీ పిల్లల్ని కూడా బాగుపెట్టాలి అనేటువంటి ఆ నేపథ్యంతో వచ్చిన తర్వాత అలాగా అంటే పబ్లిక్ సర్వీస్లో చాలా కంటిన్యూస్గా ఉన్నారు ఆయన. సో హ్యావింగ్ సీన్ పబ్లిక్ సర్వీస్ క్లోజ్లీ ఇన్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత పాలిటిక్స్ నుంచి కూడా ఐ మీన్ పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది చాలా యాక్టివ్గా దగ్గరగా ఎక్కువగా చేసినాను. అంటే ఇంకా పబ్లిక్ వచ్చేసి ప్రభుత్వ సంస్థల మీద అండ్ ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేరియస్ ఐ మీన్ డిపార్ట్మెంట్స్ మీద, వాటి మీద సంపూర్ణ అవగాహన లేకపోవడం, అవగాహన లేమితో వాళ్ళ బ్యాక్వర్డ్నెస్, కనీసం చదువుకోవచ్చు మంచిగా చక్కగా ఇన్ని ఐ మీన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇవాళ చూడండి తెలంగాణలో అద్భుతమైన గురుకుల వ్యవస్థ ఉంది, చక్కని ఫుడ్, చక్కని ఎడ్యుకేషన్ అంతా ఉంది, కానీ ఆ గురుకుల వ్యవస్థని ఎక్స్ప్లోర్ చేయాలి అందరూ అనేటువంటిది అందరికి తెలియని సత్యం కొంతమందికి. సో పాలిటిక్స్ అనేటువంటిది ఇట్స్ అ సీక్రెట్ జాబ్, అది ఆ ద్వారా కొంచెం ఐ మీన్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ అన్ప్రివిలేజ్డ్ పీపుల్కి కూడా మనం ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, ఒక పోలీస్ సంబంధించిన సలహా ఇవ్వచ్చు, ఒక చదువుకు సంబంధించిన సలహా ఇవ్వచ్చు, ఒక వ్యవసాయ సంబంధమైన సలహా ఇవ్వచ్చు, ఒక వాళ్ళ జీవన శైలికి సంబంధించి మనం వాళ్ళకి తోడ్పాటు అందించవచ్చు అనేటువంటి. అంటే తను చేస్తున్న సర్వీస్నే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైతే సర్వీస్ చేశారో ఆయన దాన్నే ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో వచ్చారు పాలిటిక్స్ లో. మోటివేషన్ ఏంటి? ఒక కారణం గాని, ఒక అనుభవం గాని? నో నో, వి ఆల్ సపోర్టెడ్. ఆయనకి ఇస్ ఎ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. ఆయన సెల్ఫ్ మోటివేటెడ్, ఆయనకి ఐ మీన్ ఆయనకి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది ఇట్స్ దేర్ ఇన్ హిస్ బ్లడ్ ఆల్వేస్. ఆయన ఐ మీన్ నలుగురు కోసం బాగు చేయాలనేటువంటి సిద్ధాంతంతోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి. అండ్ రిటైర్మెంట్ తర్వాత ఐ మీన్ ఏం చేద్దాం అనేటువంటిది కామన్గా ఆలోచించి ఆయన ఇచ్చినటువంటి, ఆయన ఇట్లా ఈ విధంగా ఇంకెక్కువ బెటర్ సర్వీస్లోకి వెళ్తాను అని చెప్పేసి అంటే మేమంతా సపోర్ట్ చేసాం. చాలా మంచి ఆలోచన, నాన్న మంచి విషయం, ఐ మీన్ చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి వృత్తి. అట్లేం లేదండి అలా, ఐ మీన్ అంటే టు మేక్ హిమ్సెల్ఫ్ యాక్టివ్ అండ్ మోర్ అవైలబుల్ టు ద పీపుల్, అంటే సర్వీస్ యాటిట్యూడ్ బేసిక్ గా ఉంది. సార్ ఇప్పుడు మీరు ఒక ఐఆర్ఎస్ అంటే మంచి చాలా ఉన్నత అధికారి, ఒక హైదరాబాద్ కమిషనర్, ఐటీ కమిషనర్ అంటే చాలా పెద్ద పొజిషన్. ఈ క్రమంలో మీ తండ్రితో ఆయన ఎమ్మెల్యేగా, మీరు ఒక ఐటీ కమిషనర్గా, అసలు మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ బాండింగ్స్, తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఏంటంటే ఇవాళ నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యాను, ఇవాళ నేను ఉద్యోగం సంపాదించాను వగైరా అనేటువంటిది మీరు నేను ఎదిగిన తర్వాత చూస్తున్నటువంటి వాతావరణం. సో ఎదిగిన ఈ చెట్టుకి మొక్కగా ఉన్నప్పుడు నీరు పోసి ఆ మొక్క ఏ దిశలో పెరగాలి, ఆ మొక్క ఎంత పెరగాలి, ఆ మొక్కకి ఎన్ని కొమ్మలు ఉండాలి, ఎత్తుగా ఎదగాలంటే కొమ్మలు ఎట్లా తీసేసి చక్కగా దాన్ని ఎట్లా పెంచాలి వగైరా, ఎప్పుడు ఏ ఎరువు వేయాలి, ఏ ఎరువు ఎలాగ వేయాలి అనేటువంటి సంపూర్ణంగా ప్రతిక్షణం అనుక్షణం ఆలోచిస్తూ దాన్ని మొక్కల్ని జాగ్రత్తగా పెంచేటువంటి పద్ధతి అయినటువంటి కార్యక్రమం చేసినటువంటిది నాన్నగారు. ఆయనకు ప్రత్యేక అనుబంధం ఒక కొడుకు మీకు ఎలా ఉంటుంది?
ఆ ప్రత్యేక అనుబంధం అంటే ఇంకా అసలు మీకు అంటే ఒక మాటలో చెప్పాలని అంటే హీఈస్ ద హీరో ఆఫ్ మై లైఫ్. అంతే, జీవన్లాల్ అనేటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలన్నీ, ప్రతి అద్భుతానికి కర్త కర్మక్రియ రాముల్ నాయక్ మా నాన్నగారు ఆయనే. అంటే సంపూర్ణంగా ఏంటి అని అంటే, నేను అంటే చాలా అల్లరి పిల్లవాడిని చిన్నప్పటి నుంచి, సరైన దారిలో పెట్టుండకపోతే, నన్ను నాకు సరైన దారి చూపించకపోతే నేను సంపూర్ణంగా పాడైపోయే పిల్లవాడిని. నేను దారిలో ఉండేవాడిని కాదు. సో రాముడు మంచి వాడు కాకపోయేవాడు. అంటే ఒక పిల్లవాడిని, ఒక అబ్బాయి, ఒక బిడ్డని ఏ విధంగా సంపూర్ణంగా ఒక డెవలప్మెంట్ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తండ్రిగా వచ్చేసి నాన్నగారు అండి, రాముల నాయక్ గారు. దానికి ఏదైనా ఒక ఘటన కానీ ఒక ఎగ్జాంపుల్? ఒకటి కాదు, వంద ఉన్నాయండి. అంటే ఇప్పుడు సపోజ్, ఇప్పుడు నా చిన్నప్పుడు అంటే ప్రతిసారి ఆయన అంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఎయిమ్ అంటారు అబ్దుల్ కలాం గారు. యూ షుడ్ హ్యావ్ ఏ ఎయిమ్ అండ్ వర్క్ టువర్డ్స్ ద ఎయిమ్. నా జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది మా నాన్నగారు. ఎట్లాగా? అబ్దుల్ కలాం గారు చెప్పక ముందే ఆయన ఐ మీన్ నాకు చెప్పిన విషయం ఏమిటి, నాయన నువ్వు ఐ మీన్ బాగా చదువుకుంటే, అంటే అలాగా నన్ను సైకిల్ మీద బాగా తిప్పుతుండేవారు ఆయన. సైకిల్ మీద అప్పట్లో ఆయన తిరుగుతూ అట్లా సైకిల్ మీద బాగా తిప్పుతుండే. అంటే వ్యక్తిత్వ వికాసం పూర్తిగా ఏంటంటే నా ఫిజికల్ వికాసమే కాకుండా, అంటే నేను శారీరకంగా దృఢంగా ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్కి తీసుకెళ్లేవాళ్ళు పొద్దున్నే లేవగానే. ఆయన ఎక్సర్సైజ్ చేయడం కాకుండా మా ముగ్గురు పిల్లలు మేము, మా ముగ్గురిని ఒకే సైకిల్ మీద కూర్చోబెట్టుకునేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి పెవిలియన్ గ్రౌండ్లో మొత్తం అంతా మాతో ఎక్సర్సైజ్లు చేయించేవారు. చేంజ్ చేసి తీసుకొచ్చేసి ఐ మీన్ ఆయనకున్నటువంటి చిన్న జీతంలోనే మాకు పాలు గుడ్డు వగేరా అన్నీ ఏర్పాటు చేసేసి మా ఇవాళ శరీరాలు మావి పర్ఫెక్ట్గా ఉన్నాయి 40 సంవత్సరాల్లో కూడా అని చెప్పేసి అంటే అది నాన్నగారి కాంట్రిబ్యూషనే. క్రమశిక్షణ ఫిజికల్గా, మెంటల్గా ఏమిటి, చదువు అనేటువంటిది పర్ఫెక్ట్గా కరెక్ట్ ఐ మీన్ స్కూల్స్లో జాగ్రత్తగా చదువుల్లో జాయిన్ చేయడమే కాకుండా, ఒక సందర్భం చెప్పమన్నారు మీరు, 6వ తరగతి చదువుతున్నాను నేను అప్పుడు ఖమ్మంలో, ఇలాగే అంటే సైకిల్ మీద ఆయన తీసుకెళ్తున్నారు వన్ ఆఫ్ ద హాలిడేస్ అనమాట, ఒక ఆదివారం అనుకోండి. అలాగా అలాగా సైకిల్ మీద వస్తూ ఖమ్మంలో మెయిన్ రోడ్ మీద మీకు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఐ మీన్ కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంది అదే కలెక్టర్ ఆఫీస్. ఆ పొడుగుత అంతా ఐ మీన్ క్లోజ్డ్ వాల్ పెట్టేసి, నానా ఏంది ఇది, ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంది, ఇంత పెద్దగా ఏంటో ఉంది ఇక్కడ, ఏమిటి ఇది అని చెప్పేసి అంటే, ఇది కలెక్టరేట్ నానా, ఇక్కడ కలెక్టర్ అనేటువంటి వాడు ఉంటాడు, జిల్లా మొత్తం ఈ ఖమ్మం జిల్లా అనేటువంటి దాని మొత్తం అడ్మినిస్ట్రేషన్కి అతని బాధ్యత, ఈ మొత్తం బాధ్యతని అతని చేతిలో తీసుకొని అతనే చేయాలి వగేరా ఇదని అంటే, కలెక్టర్ రా వగేరా ఇదని అంటే నువ్వు కలెక్టర్ అవుతావా అని చెప్పేసి ఆ రోజు నా మనసులో కలెక్టర్ అవ్వాలి అని పెట్టినాడు ఆయన 6వ తరగతిలో. సో యూ షుడ్ హ్యావ్ ఏ ఎయిమ్ అని ఏదైతే అబ్దుల్ కలాం చెప్పారో అలాగా ఒక ఎయిమ్ని నా చిన్నప్పుడే ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మా నాన్నగారు. సో ఒక ఎయిమ్ ఏర్పాటు చేశాక 6th క్లాస్లో అది నాకు ఫిక్స్ అయిన తర్వాత, ఆ 6th తర్వాత నేను తర్వాత 8th క్లాస్లో అంటే 2వ ఎపిసోడ్ చెప్తాను. స్కూలింగ్ అంటే ఇప్పుడు అప్పట్లో బెస్ట్ స్కూల్స్ ఏంటంటే అప్పటికి గురుకుల పాఠశాలలు ప్రతి జిల్లాకి ఒక జనరల్ గురుకుల పాఠశాల ఉండేది అప్పట్లో. ఐ మీన్ మహానుభావుడు ఐ మీన్ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఒక అద్భుతమైన స్కూల్ వచ్చేసి ఆ స్కూల్స్ గురుకుల పాఠశాలలు, వాటిని ఉపయోగించుకునేసి బాగుపడిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అప్పట్లో 4 ఉండేవి, జోనల్గా 4 ఉండేవి, వాటిని జిల్లాకు ఒకటిగా చేసినారు ఆయన, జిల్లాకు ఒక స్కూల్ పెట్టినారు. అలాగే ఖమ్మం జిల్లాలో ఏన్కూర్ అనే ఒక పాఠశాల ఉండేది, చాలా అద్భుతమైనటువంటి గురుకుల పాఠశాల. అందులోకి అడ్మిషన్ కావాలి అని అంటే జిల్లా మొత్తంలో ఉన్నటువంటి నాన్ అర్బన్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎంట్రన్స్ రాయాలన్నమాట. అంటే ఖమ్మం టౌన్లో చదువుకున్న వాళ్ళు పనికిరారు మళ్ళీ దానికి, అందుకని రూరల్ వాళ్ళు రాయాలి. సో కానీ ఖమ్మం అర్బన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, వాళ్ళు మౌంట్ఫోర్డ్ స్కూల్ లాంటివి, టైనీ టాట్ స్కూల్ అనేది ఉండేది, ఐ మీన్ సెయింట్ జోసెఫ్ స్కూల్ అనేది ఉండేది, ఇట్లాంటి వాటికంటే కూడా అద్భుతమైనటువంటి స్కూల్ అది. కాబట్టి ఆ స్కూల్లో చదవడం అవసరం, కాబట్టి నేను ఇక్కడ టౌన్లో చదవకూడదు అని చెప్పేసి నన్ను ఖమ్మం నుంచి టౌన్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి పాట అనేటువంటి ఒక రూరల్ ప్లేస్కి పంపించి అక్కడ జిల్లా పరిషత్లో 7వ తరగతి చదివించి అక్కడి నుంచి ఎంట్రన్స్ రాశాను నేను. ఆయన ప్లానింగ్ చూడండి, ఒక కానిస్టేబుల్ ప్లానింగ్ ఇదంతా. తన పిల్లోడు బాగుపడాలి అని అంటే, ఒక మంచి స్కూల్లో వెళ్ళాలి అని అంటే దానికి కావాల్సినటువంటి దారి ఆ విధంగా ఫిక్స్ చేస్తారు నాన్నగారు. సో 8వ తరగతిలో ఆ స్కూల్లో నేను ఎంట్రన్స్ రాసి జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది, జిల్లాలో 2వ ర్యాంక్ అప్పుడు నాది. సో ఆ విధంగా ఆ స్కూల్లో జాయిన్ అయ్యాక నా చరిత్ర మారిపోయింది. అక్కడ నుంచి నా దారి అంతా ఒక హైవే మీద ఎక్కించేశారు నాన్నగారు. అక్కడ 8, 9, 10 తరగతులు ఆ గురుకుల పాఠశాలలో చదవడం, ఆ తర్వాత 10వ తరగతి తర్వాత రాష్ట్రంలోనే అత్యుత్తమైనటువంటి గురుకుల జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది నాగార్జున సాగర్ లో, అక్కడికి ఎంట్రన్స్ రాశాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ బాగా ఫేమస్ అక్కడి నుంచి, అంటే రాష్ట్రంలో సంబంధించిన రాష్ట్రానికి చెందినటువంటి ఐ మీన్ స్టేట్ ర్యాంకులన్నీ అదే ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచే వస్తాయి, ద బెస్ట్ ఆఫ్ ద
స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఆమెను ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ని చూస్తుంటే తెలుగు బ్యూరోక్రాట్స్ సగం మంది అక్కడి నుంచి సో ఆ విధంగా ఒక ట్రాక్ ఎక్కిచ్చేసారు నన్ను నాన్నగారు. గురుకుల పాఠశాలలో వేయడం, ఆ తర్వాత గురుకుల జూనియర్ కాలేజ్లో వేయడం, అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడు. అక్కడి నుంచి గురుకుల జూనియర్ కాలేజ్ తర్వాత మళ్ళా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే ఆమెను స్టేట్లో మళ్ళీ నా కేటగిరీలో సెకండ్ ర్యాంక్ స్టేట్లో, అండ్ ఎన్ఐటి వరంగల్ అని అంటారు ఇప్పుడు, అప్పట్లో ఆర్ఈసీ వరంగల్ అనేవారు, అందులో మళ్ళీ టాప్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అందులో వచ్చింది. అందులో కంప్యూటర్ సైన్స్ అంటే ఒకసారి ఒక విద్యార్థి అంటే మొక్కగా ఉన్నప్పుడే మీరేంటంటే ఒక ఎయిమ్ చూపించాలి పిల్లలకి. మొక్కగా ఉన్నప్పుడే మొక్క ఇవ్వంగ్ అనేది మానవి వంగదు. కాబట్టి తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకు ఒక అత్యుత్తమమైనటువంటి ఒక లక్ష్యం కల్పించండి. లక్ష్యం కల్పించి ఆ లక్ష్యం దిశగా కావాల్సినటువంటి పనులు కూడా దగ్గర నుండి చూసుకోండి.